निज़ामबाद खबरनामे में आपका खैर मकदम है। मजदूर तंजीम कायदीन की जानिब से बोधन मुस्तकर के आरडीओ ऑफिस के रूबरू एहतजाज प्रोग्राम नजम किया गया। एहतजाज से खिताब करते हुए एआईटीयू सी कायद शेख बाबू ने कहा कि कोरोना की वजह से मजदूर तबका बहुत परेशान है और हर मजदूर खानदान को 10 किलो चावल 7500 रुपये 6 माह तक अदा किए जाएँ। कोरोना का इलाज करने वालों को हिफाजती किट फराहमी का मुतालबा भी उन्होंने किया है। प्रोग्राम में सीआईटीयू कायदीन शंकरगौड़, आईएफटीयू कायदीन पी वारदिया, साई बाबा, अनिल कुमार व दीगर भी शरीक थे। केंद्र कार्मिक संघाल ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వాటికి నిరసనగా బోధన పట్టణంలోనే ఆర్టీఓ కార్యాలయం ముందు ఇక్కడ అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు మేము నిరసన తెలపడం జరుగుతుంది। ముఖ్యంగా లాక్ డౌన్ ని ఉపయోగించుకొని ఈ సందర్భంగా కార్మికులపైన కార్మికుల హక్కులపైన केन्द्र प्रभुत्म राष्ट्र प्रभुत्म दाड़ी चेयड़ा मैं तीव्र व्यतिरेकिनवत्वा मरचि कार्मिक उपाधि कोई पन रोड पड़ते वाल रक्षण कल तिं की बेट लेक अनेक इबंधे परस्थित मानवत्वा मरचिपोन परस्थित देशव्याप्त 24 कोट मंदिर उपाधि कोलपोजु अदे विधा ఈ లాక్ డౌన్ కు ముందు 8.5% ఉన్నటువంటి నిరుద్యోగ శాతము ఈ రోజు చూసినట్లయితే 27% పెరిగింది। ఈ సమయంలో కూడా బడా పెట్టుబడిదారుల యొక్క వాళ్ళ లాభాలను కాపాడే విధంగా కార్మికుల హక్కులపైన దాడి చేస్తూ కార్మికులు గతంలో పోరాడి సాధించుకున్నటువంటి ఈ రోజు యూనియన్ పెట్టుకునేటటువంటి హక్కు అదే విధంగా యజమానులతోనే చర్చించేటటువంటి బేరసారం ఆడేటటువంటి హక్కులపైన దాడి చేస్తూ ఈ రోజు పని గంటల 8 గంటల పని దినాన్ని సాధించుకున్న దాన్ని ఈ రోజు 12 గంటలకు అనేక రాష్ట్రాలలో ఈ రోజు పెంచినటువంటి పరిస్థితి ఉంది। కావున ఇటువంటి దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం। ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు ఇటువంటి విధానాన్ని మార్చుకోవాలని చెప్పి లేనట్లయితే ఇంకా పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం। ఈ రోజు ఈ కరోనా వైరస్ వల్ల భారతదేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నది। దీన్ని ఆసరాగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం మరి 24 కోట్ల మంది కార్మికులు ఈ రోజును బదారు పడ్డారు। కానీ దీని హాస్యాస్పందంగా చూస్తున్న తప్పితే దీని ఒక జనూన్ గా తీసుకోకుండా మరి కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ ఒక ఆకతాయిలాగా ప్రవర్తిస్తున్నాడు। ఇది తప్పు అని మేము తెలియజేస్తున్నాం। ఈ కరోనా వైరస్ వల్ల మరి నిరుద్యోగం గాని కార్మికులు గాని మరి విద్యార్థులు గాని రోడ్డున పడ్డారు। దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి కనీసం మరి 7000 నెలకు 7500 రూపాయలు 10 కిలోల బియ్యం మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం। మరి కేంద్ర ప్రభుత్వం ఈ కరోనా వైరస్ ను కూడా ఒక కులంగా మతంగా విభజిస్తూ మరి ఈ దేశాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నిస్తున్నది। మరి మన దేశంలో మన సహజ సంపదైన బొగ్గు బావులు మరి తెలంగాణలో దాదాపు 41 బావులు ఉన్నాయి। ఈ 41 బావులను కూడా ప్రైవేటీకరణ చేసి అది అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నది। ఇది దేని మేము వామపక్షాలుగా ఖండిస్తున్నాం। వెంటనే ఇలాంటి విరమించుకోకపోతే భారతదేశవ్యాప్తంగా కూడా పెద్ద ఉద్యమం జరిగింది। నరేంద్ర మోడీ అనుకున్నాడు మాకు అధికారం ఉన్నది, మాకు అహం ఉన్నది, మాకు డబ్బు ఉన్నది, కార్పొరేట్ శక్తులు ఉన్నారు మా అండదండల,
అనుకుంటున్నారేమో కానీ మేము కార్మిక శక్తి ఎలాంటిదో ఈ కరోనా వైరస్ లో వలస కార్మికులు చూపించారు అదే తరహాలో కార్మిక శక్తి ఈ దేశానికి సహజ సంపద ఏర్పాటు చేసే కార్మికులు ఎంత మంది ఉన్నారు మరి నరేంద్ర మోడీకి తెలుసు అదే మళ్ళా పెద్ద ఉద్యమం కాబోతున్నదని మేము హెచ్చరిస్తున్నాం ఖబర్నామా యహీ ఇఖ్తితామ్ కు పహుంచతా హై।